అల్పపీడన ప్రభావంతో కాకినాడ, తూర్పు గోదావరి, అనకాపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జోరు వానకు కాకినాడ, రాజమహేంద్రవరం తడిసి ముద్దయ్యాయి. వాననీరు రోడ్లను ముంచెత్తడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. కాకినాడ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జోరు వానకు కాకినాడ నగరం తడిసి ముద్దయింది. మెయిన్ రోడ్డు, సినిమా రోడ్డు, జగన్నాథపురం, సాంబమూర్తినగర్, గుడారిగుంట, డైరీఫామ్ సెంటర్లు వర్షపు నీరు రహదారుల్ని ముంచెత్తింది. జీజీహెచ్ ప్రాంగణంలో భారీగా నీరు నిలిచి వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి వెంట వచ్చిన సహాయకులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం, ప్రతిపాడు, తుని ప్రాంతాల్లోనూ జోరు వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి, రాజానగరం నియోజకవర్గాల్లో జోరు వాన కురిసింది. భారీ వర్షానికి రాజమహేంద్రవరంలోని రామకృష్ణనగర్, రామచంద్రరావుపేట, మోరంపూడి జంక్షన్, విఎల్పురం సహా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సీలం నూకరాజు కాంప్లెక్స్ మార్గంలో రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. నక్కపల్లిలో జరిగే వారపు సంతలో ఎండుచేపల సరుకు తడిసిపోయింది. సంతలో సరైన సదుపాయాలు లేక వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలోకి నీరు చేరడంతో జనం అగచాట్లు పడ్డారు.